ఈ వీడియోలో మీకు హనుమకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిని చూపించబోతున్నాను 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోను హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించగానే ఒక పెద్ద వృక్షం లింగాలపై పుష్పార్చన చేస్తున్నట్టు కనిపిస్తుంది అలాగే ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు ఆలయ ప్రాంగణంలో మారేడు రావి వేప వృక్షాలు భక్తులకు స్తేద తీరుస్తాయి కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూట ఆలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు ప్రధాన ఆలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాచరాలకు గురిచేస్తుంది ఆలయ మండపంపై లతలు పుష్పాలు నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి కళ్యాణ మండపం ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయం అనే పేరు ప్రసిద్ధి
ప్రధానాలయం నక్షత్రాకార మండపంపై రుద్రేశ్వరుడు విష్ణు సూర్య భగవానులకు వరుసగా తూర్పు దక్షిణ పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. ఈ 1000 స్తంభాల గుడి ప్రాచీన వైభవాన్ని అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యాణ మండపానికి ప్రధాన ఆలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది. మాఘ శ్రావణ కార్తీక మాసాల్లో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందన్న నమ్మకం. మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్న పేదప బస్సు లేక ఆటోల నుండి 1000 స్తంభాల గుడి చేరుకోవచ్చు.